దైవద లేసన్ గారు రాసిన పాట. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. దైవజన్లు యెరూషలేములో ఉన్నప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు ఎందుకో యేసన్ గారికి మనసులో ఒక ఆలోచన పుట్టిందంట. నేనేంటి, ప్రపంచ దేశాలు తిరిగి దేవుని సేవ చేయడం ఏంటి, నేనేనా ఇలా మారాను, నన్నే నా ప్రభు ఇలా మార్చాడు, అసలు దేవుడు నన్ను ఎందుకు ఇలా మార్చాడు, తన సొత్తుగా దేవుడు ఎందుకు మార్చుకున్నాడు అని మనసులు కలిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ కీర్తన వాళ్ళ హృదయంలో దేవుడు పుట్టించారు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, ఏసయ్యా నీ రక్తం చేత కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమ. దేవుని ప్రణాళికను మనం ఆలోచించినప్పుడు మన హృదయం ఎంతో సంతోషిస్తుంది. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. అందరు ఇక్కడ చిలుకలూరు పెట్టవాళ్ళే లేరు కదండి. ముందు వరుసలో కూర్చున్న సిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరుకు చెందిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు, కొందరు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో ప్రభు మనల్ని అందరం తీసుకొచ్చి ఒక పరిశుద్ధ కుటుంబంగా ప్రభు కట్టి కాపాడి ఈ మైదానంలో మనందరూ చక్కగా కూర్చొని ఏకస్వరంతో ఏక మనస్సుతో ఆరాధిస్తున్నాం. ఎంత గొప్ప ప్రణాళిక ఇది. సో దేవుని ప్రణాళికను తలంచినప్పుడు మనకేమనిపించదేమో కానీ ఆయన ప్రణాళికను తలంచినప్పుడు గుండెలో నుండి ఒక జీవజల నది ప్రవహిస్తుంది, మన హృదయం సంతోషంతో నింపబడుతుంది. ఆమేన్.